నమస్తే వండి వాచే కథలతో రేటింగ్ ఆట ఆడే ఛానళ్లకు మన దేశంలో కొదవలేదు ఛాన్స్ దొరికితే చాలు న్యూస్కు తమ వ్యూస్ను జోడించి అసలు నిజాన్ని కప్పెట్టడం చేస్తుంటాయనే విమర్శలు ఉన్నాయి అభూత కల్పనల్ని హైలైట్ చేయడమే కాదు అభూత కల్పిత న్యూస్లను నిజమని నమ్మించేందుకు గ్రౌండ్ రిపోర్టు పేరుతో చాలా ఛానల్స్ హంగామా చేస్తూ ఉంటాయి మొత్తానికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి ఈ విషయంలో ఇండియా టుడే న్యూస్ నెట్వర్క్ రెండు ఆకులు ఎక్కువగానే చదివినట్లు కనిపిస్తోంది ఎదుటి వ్యక్తిని నీవు కన్విన్స్ చేయలేకపోతే వాడిని కన్ఫ్యూజ్ చేయి అనే సూత్రాన్ని ఇండియా టుడే న్యూస్ నెట్వర్క్ అక్షరాల పాటిస్తుందా అంటే నిజమనే అనిపిస్తోంది ముంబై పోలీస్ కమిషనర్ చెప్పుకొచ్చిన టీవీ రేటింగ్స్ తారుమారు కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో అసలు రిపబ్లిక్ టీవీ పేరు లేనేలేదా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది ఇండియా టుడే పేరా ఇండియా టుడే ఆజ్ తక్ న్యూస్ నెట్వర్క్ ఛానళ్ల పైన ఆరోపణలు వచ్చాయా వీక్షకుల రేటింగ్ను తారుమారు చేయడంలో ఇండియా టుడే నెట్వర్క్ పాత్ర ఉందా ఈ విషయాన్ని ధృవీకరించిన బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ ఇండియా టుడేను ఐదు లక్షల రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించిందా తమపై వచ్చిన ఆరోపణలకు ఇండియా టుడే ఎందుకు వివరణలు ఇవ్వడం లేదు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను ఎందుకు కలిశారు ఆ తర్వాతే ఇండియా టుడేకు క్లీన్ చీట్ ఇచ్చి రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేశారా ఇంతకీ ఈ రేటింగ్ స్కామ్ ఏమిటి ఎదుటి వారిపై నిందలు వేయటం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వారిని రోడ్డు మీదకు ఈడ్చడం ఎలాగో నేషనల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రాంతీయ మీడియా వరకు బాగా తెలుసు నిజం చేరకట్టుకుని సింగారించుకుని వచ్చేలోగా అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందనేది సామెత ఈ సామెతను అక్షరాల నిజం చేశాయి టీవీ టుడే నెట్వర్క్ పరిధిలోని ఇండియా టుడే అలాగే ఆజ్ తక్ ఛానల్స్ ఈ నెట్వర్క్ గ్రూప్ కు చెందిన ఛానల్స్ టీవీ వీక్షకుల రేటింగ్లను తారుమారు చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన టీవీ టుడే నెట్వర్క్ లిమిటెడ్కు బార్క్ షోకాజు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా ముంబై బెంగళూరు నగరాలకు సంబంధించి వీక్షకుల రేటింగ్లో అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించిన బార్క్ దీనిపై టీవీ టుడే నెట్వర్క్ ను వివరణ కోరింది టీవీ టుడే యాజమాన్యం ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని బార్క్ మొదటి తప్పుగా భావించి ఇండియా టుడే యాజమాన్యానికి జూలై ముప్పై ఒకటవ తేదీన ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది ఈ జరిమానాను ఇండియా టుడే గ్రూప్ ఇంతవరకు చెల్లించలేదని ఓపి ఇండియా ఆన్లైన్ వెబ్ పోర్టల్ బయటపెట్టింది ఈ విషయంపై ఇండియా రిపోర్టర్లు ఇండియా టుడే న్యూస్ ఎడిటర్ రాహుల్ కన్వల్ను సైతం ప్రశ్నించారు అయితే రాహుల్ కన్వల్ మాత్రం మౌనమే తన సమాధానం అన్నట్లుగా ఉన్నారని ఓపి ఇండియా తన కథనంలో తెలిపింది మొత్తానికి టీఆర్పీ రేటింగ్ ట్యాంపరింగ్ ఆరోపణల్లో దోషిగా తేలిన ఇండియా టుడేను వదిలి రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేస్తూ ముంబై పోలీసులు ప్రారంభించిన దర్యాప్తు రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందని అంటున్నారు ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిగినా ఆశ్చర్యపోయేదేమీ లేదని నేషనల్ మీడియాతో పాటుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోని రీజనల్ మీడియా ఛానల్స్ మెడకు సైతం ఈ కేసు చుట్టుకోనుందని కొంతమంది విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు